ఉల్టీలో బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. రేవంత్ సవాల్ను స్వీకరించారు కేటీఆర్. అలాగే రేవంత్ మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయాలని కేటీఆర్ అన్నారు. అలాగే నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ కేటీఆర్ రేవంత్కు సవాల్ చేశారు. రైట్, తెలంగాణలో ముఖ్యమంత్రికి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మల్కాజ్గిరి నుంచి ఇద్దరం పోటీ చేద్దామంటూ కేటీఆర్ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అలాగే నేను సిరిసిల్ల నుంచి రిజైన్ చేసి వస్తాను ఎమ్మెల్యే పదవికి, మీరు మీ ముఖ్యమంత్రి పదవికి అలాగే మీ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసిరన్నట్టు కేటీఆర్ సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎటువంటి సందర్భంలో కేటీఆర్ ఈ కామెంట్ చేశారు, ఏంటి ఇద్దరి మధ్య వాగ్వాదం? మరి తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా మరి ఈ యొక్క వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మొన్న టీవీలలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క సీటు గెలిచి చూపించాలని మరి విసిరిన సవాలు అయితే మాత్రం కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో చిట్ చాట్ లో స్పందించారు. ఇక మరి మల్కాజ్గిరిలో ఒక్క సీట్లోనే తెలుసుకున్నాం, దమ్ముంటే రేవంత్ నీ ముఖ్యమంత్రి పదవికి, అలాగే కొడంగల్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయి, నేను కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో తెలుసుకుందాం, ఒక్క ఎంపీ సీటు విషయంలో మరి ఈ సీటు గెలిచి మరి చూపించాలని కూడా సవాల్ చేయడం మరి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మరి మొన్నటి నుంచి రేవంత్ ఒక్క సీట్లోనైనా గెలవాలని కేసీఆర్ కేటీఆర్ ఇద్దరికి కూడా ఛాలెంజ్ చేసిన క్రమంలో బహిరంగ సభలో మరి బహిరంగంగా కూడా చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అయితే మరి బగ్గుమంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు కాసేపటి క్రితం తెలంగాణ భవన్ లో మీడియా చిట్ లో మాట్లాడుతూ ఇక కేటీఆర్ కూడా ఈ సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్ గా మరి ఈ సంచలన వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఇక రేవంత్ వర్సెస్ ఇక కేటీఆర్ మధ్యలో ఈ యొక్క వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని లేపాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి కేటీఆర్ విసిరిన సవాల్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డికి దమ్ముకే మొగాడైతే మరి ఆ ముఖ్యమంత్రి పదవికి అలాగే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఇక మరి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయాలని కూడా సవాల్ విసిరారు. అతనిపై మరి నేను కూడా పోటీకి సిద్ధం అంటూ కూడా చెప్పడం గమనించవచ్చు. అలాగే ఇద్దరు కూడా ఎమ్మెల్యే పదవులకు అయితే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా మరి ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేసి ఎన్నికల బరిలో తేల్చుకుందాం రావంటూ సవాల్ విసిరడం మనం ఇది సంచలనంగా చూడవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.